ఎంత ఖర్చు అయిందండి దీని అంతటికొన్ను? ఇదేంటంటే ప్రెసెంట్ లేటెస్ట్ వర్షన్ BS6 21 మోడల్. దీని ప్రెసెంట్ అయితే షోరూమ్ లో స్టాక్ లేదు కదా, మరి 100 దానికి పోయి చూసేలా 700కి తోవాలి అన్నట్టుగా నేను. మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. మనం చాలా ఇంపార్టెంట్ విషయం ఇస్తే మాట్లాడుతాం, అదేంటంటే డిజిటల్ మీటర్ స్పీడోమీటర్ వర్క్స్ షాప్ దగ్గరికి అయితే వచ్చాయి అనమాట. ఎందుకు వచ్చాను ఏంటి సంగతి అని వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం విశాఖపట్నం వచ్చిన తర్వాత కార్లో ఏం తిరుగుతారు బ్రదర్, నా పల్సర్ పట్టుకుని వెళ్ళండి అని చెప్పేసి ఆయన పల్సర్ అయితే నాకు ఇచ్చారు, విజయ్ బ్రదర్ అనమాట. హాయ్ బ్రదర్, నైస్ మీటింగ్ యూ. సో ఆయన బామ్మర్ది బండి అనమాట ఇది, NS 160. సో దీనికి ఏమైందండి? ఫ్రంట్ ఇదంతా కూడా డామేజ్ అయిపోయిందా? డామేజ్ అయింది, ఇదంతా రీప్లేస్మెంట్ చేయించాం షోరూమ్ లో. రీప్లేస్మెంట్ చేయించాం. ఎంత ఖర్చు అయిందండి దీని అంతటి కొన్ను? దీని అంతటి ఒక 4000 అయింది. ఇప్పుడు స్పీడోమీటర్ ఇది ఎంత కూడా పోయింది కదా? ఈ స్పీడోమీటర్ పోయింది. ఇదేంటంటే ప్రెసెంట్ లేటెస్ట్ వర్షన్ BS6 21 మోడల్. దీని ప్రెసెంట్ అయితే షోరూమ్ లో స్టాక్ లేదు. అందులో ఇది కాస్ట్ కూడా 4500 చెప్తున్నారు. సో అంటే ఏది మొత్తం ఈ సెట్ అంతా కంప్లీట్ గా సెట్ ఇవన్నీ రీపేర్ కదా, ఈ సెట్ అంతా. డిస్ప్లే కూడా పోయింది, పెట్రోల్ గేజ్ కూడా రావడం లేదు. రావడం లేదు. ఓకే, ఆ షోరూమ్ లో స్టాక్ లేదు, స్టాక్ ఉన్నా కూడా 4500 ప్లస్ అని చెప్పేసి. ఇంకా మనం ఏంటంటే మన వైజాగ్ లో ఇలాంటి రిపేర్ వర్క్ చేయాలని తెలిసి, ఇలాంటి వర్క్ చేస్తారని తెలిసి ఇక్కడ రావడం జరిగింది. మన తెలిసిన అన్నయ్య మనకి రీజనబుల్ ప్రైస్ లోనే ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ గా దాంట్లో ఉన్న అది రిట్రై చేసి ప్రాబ్లమ్ అనేది డిస్ప్లే చేయడము, దాని ఫ్రేమ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఫిక్స్ చేయడము అని చేయడం జరుగుతుంది. అందుకే మనం ఇక్కడ దాకా వచ్చాము. వెంకట సాయి డిజిటల్ మీటర్ సరస్వతి పార్క్ దగ్గర అండి. ఇదిగోండి, అక్కడ సరస్వతి పార్క్ ఉంది కదా, దానికి దగ్గరలోనేనండి. సో తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి. నీలు గారు యాంటీడోట్ ఇచ్చారు, అది నా వెహికల్కి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంజన్ స్మూత్నెస్ కానీ బాగా స్మూత్ అయింది, వెనకాల సైలెన్సర్లో స్మోక్ కానీ తగ్గిపోయింది, ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. యాంటీడోట్ వేయకముందు వెహికల్ 10 ఇస్తూ ఉండింది మైలేజ్. ఒక యాంటీడోట్ వేయకముందు ఏసీ వేసుకుంటే 1-7-8 ఇలా వస్తూ ఉండింది. ఇప్పుడు యాంటీడోట్ వేసిన తర్వాత ఏసీ వేసుకుంటే కూడా 10 వస్తూ ఉంది లీటర్కి. ఇంజన్ స్మూత్నెస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ పవర్ ల్యాగ్ కానీ ఎక్కడ కానీ ఏ విధమైన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. మొత్తం సర్వీసింగ్ అందరితో కలిపి ఎంత అడిగారండి? 2000. ఓకే, బడ్జెట్ లో 2500 మీకు సేవ్ అవుతుంది. సో మరి BS6 ఇదే వేస్తానన్నారా? సేమ్ అండి. ఏంటంటే డిస్ప్లే వేస్తారు, డిస్ప్లే దానికి కూడా అప్గ్రేడ్ చేస్తారు, అయిపోతుంది. యాజ్ డిస్ ఫ్రేమ్ అనేది ఫిట్ అయిపోతుంది. ప్రీవియస్లీ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఒరిజినల్ వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, పల్సర్ NS 160 వెహికల్ అయితే ఫ్రంట్ నుంచి ఒక వెహికల్ వచ్చి గుద్దడం వల్ల అయితే ఫ్రంట్ డూమ్ అయితే పోయింది. సో డిస్ప్లే కూడా పోయింది, ఆ బోర్డు అంతా కూడా పోయింది, మీద ఫ్రేమ్ పోయింది, ఫ్రంట్ హెడ్ లైట్ పోయింది, అంతా పోయినాయి అనమాట. షోరూమ్కి వెళ్ళి అయితే ఒక 4000 రూపాయల వరకు ఖర్చు పెట్టి అయితే ఫ్రంట్ లైట్స్ ఇవన్నీ కూడా వేయించారు. కాకపోతే ఏంటంటే ఆ డిస్ప్లేకి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ఫ్రేమ్కి తండ్రికి కూడా 4500 వరకు షోరూమ్లో అయితే ఖర్చు అవుద్ది అన్నట్టుగా ఒక అంచనా అనమాట. ఎందుకంటే బజాజ్కి సంబంధించి 160కి సంబంధించినటువంటి ఒరిజినల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని వచ్చేస్తారు కదా, ఆ పార్ట్ అయితే అక్కడ దొరకలేదు. సో సరస్వతి పార్క్ దగ్గర డిజిటల్ మీటర్స్ వర్క్ చేసేటువంటి షాపులు అయితే చాలా ఉంటాయి. అందుట్లోనూ లేటెస్ట్ వర్జన్ అయినటువంటి BS6 NS 160కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కూడా చేయగలిగినటువంటి షాప్ అయితే ఇక్కడ ఉందని తెలుసుకొని బ్రదర్ అయితే ఇక్కడికి వచ్చారనమాట. సో ఇక్కడికి వచ్చి వర్క్ అయితే చేయిస్తున్నారు. లాస్ట్లో చూద్దాం అది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది, అసలు వర్తేనా కాదని చెప్పేసి. ఫ్రెండ్స్, నేను మొన్న విజయవాడలో డూప్లికేట్ కీస్ తయారు చేసినటువంటి షాప్ చూపించడం విశాఖపట్నం ఎక్కడని చెప్పేసి చాలామంది అడిగారు. అది కూడా ఇదిగోండి, ఈ షాప్లోనే దొరుకుతుందండి. సో ఇక్కడైతే మనకి నార్మల్ కీస్ అయితే తయారవుతాయి, అలాగే ట్రాన్స్పాండర్ ఉన్నటువంటి కీస్ కూడా తయారవుతాయి, లేజర్ కటింగ్ ఉన్నటువంటి వే బైట్ కీస్ కూడా ఇక్కడైతే తయారు చేస్తారు. సో రెండు రకాల మిషన్స్ ఇక్కడైతే ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. మరి 100 దానికి పోయి చూసేలా 700కి తోవాలన్నట్టుగా నేను, మరి ప్రైస్ ఎంత ఏటి సంగతి అని చెప్పేసి నేను అడగలేదన్నమాట. నేను ఇన్ కేస్ చెయ్యిస్తే నేను అడుగుండేవాడినేమో. NS పరిస్థితి చూడండి ఒకసారి, ఎప్పుడుకరా నాకు ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ బిగిస్తారు, ఎప్పుడు నా బుర్ర బిగిస్తారని చెప్పేసి అయితే చూస్తుంది. ఇదిగోండి, ఈ షాప్ పక్కనేనండి ప్లాస్టిక్ వెల్డింగ్ కూడా చేస్తారు. సో సైడ్ ప్యానల్స్, కౌల్స్ ఎటువంటివైనా
మనకైతే ఇక్కడ వెల్డింగ్ చేస్తారనమాట. వెల్డింగ్ చేయడం అంటే ఆ రెండు కలిపేయారనమాట. ఇదిగోండి ఒక సెపరేట్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయిన్ ప్యానల్కి అయితే రివిటింగ్ చేస్తారు. మెయిన్ ప్యానల్కి రివిటింగ్ చేసిన తర్వాత ఆ మొక్కిరిపోయినటువంటి ఐదేదో అయితే ఉందో అది పెట్టి స్క్రూ బిగించేస్తారనమాట. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఒరిజినల్ బాడీ కంటే ఇదే చాలా స్ట్రాంగ్ ఉండేటటువంటి పరిస్థితి. చూసారు కదా మెయిన్ ప్యానల్కి అయితే ఒక మొక్క, రేక మొక్క ఏదైతే ఉందో అది రివిటింగ్ చేశారు. రివిటింగ్ చేసిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో నట్ బోల్ట్ బిగించేటటువంటి అటాచ్మెంట్ దానికైతే నట్ బోల్ట్ బిగించేస్తారనమాట. ఎలా ఉందంటే యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసింది. ఎక్కువగా ప్లాస్టిక్ ప్యానల్స్ ఉండేటటువంటి కార్స్లో కానీ బైక్స్లో కానీ స్కూటర్స్లో కానీ ఆ ప్యానల్స్ ఇరిగిపోయినప్పుడు లేదంటే కనెక్టింగ్ వదిలేసినప్పుడు అక్కడ ఇరి ఏమైనా సరే తప్పిపోయినప్పుడు ప్లాస్టిక్ వెల్డింగ్ చేయించడానికి అయితే ఈ షాప్ బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను అనుకుంటున్నాను. సరస్వతి పార్క్ అంటే అడ్రస్ కూడా మీకు పెద్ద కష్టపడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. సింపుల్గా అయితే దొరికేస్తుంది మీకు ఇది. ఇప్పుడు మన సిగ్నేచర్ డైలాగ్ ఉంది కదా, అబ్బా వీరి చేతులు అద్భుతాన్ని చేసేయన్నట్టు కింద రేక్ అయితే వేసేసి రివిటింగ్ చేసేసి నట్టు అయితే బిగించారనమాట. ఇంతకీ మనం ఏ పని మీద వచ్చాం, ఏ పని చేస్తున్నాం అని చెప్పేసి కదా మీకు డౌట్. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతి ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ రీప్లేస్ చేయాలా అనేసి అంటే రీప్లేస్ చేయాల్సినటువంటి అవసరం కొన్నిటికే ఉంటుంది. పూర్తిగా డిస్ప్లే పోయి మరీ బోర్డు పోయిందంటే రీప్లేస్ చేస్తారు, లేదంటే ఆ బోర్డు అయితే రిపేర్ చేస్తారనమాట. సో ఇంత టెక్నికల్ బ్రెయిన్తో ఆలోచించేటటువంటి పరిస్థితులు ఇవి. సో వీటికి సంబంధించి అయితే మనం ఇంకా ఎక్కువైతే మాట్లాడకూడదు. మనకి రిపేర్ వచ్చిందంటే మాత్రం అక్కడ తీసుకుని వెళ్ళి రిపేర్ అయితే చేయించుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా బోర్డు పోయిందంటే రీప్లేస్ కూడా చేసేస్తారు వాళ్ళే. ఈ ఎన్ఎస్లో బోర్డుని అయితే రిపేర్ చేసినట్టున్నారు, డిస్ప్లే అయితే మాత్రం పూర్తిగా రీప్లేస్ చేస్తారు. ఇదిగోండి ఇది పాత డిస్ప్లే అనమాట. సో ఈ పాత డిస్ప్లే పనిచేయట్లేదని చెప్పేసి తీసి పక్కన పడేసి కొత్త డిస్ప్లే అయితే వేసారు దీనికి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ NS160 ఏదైతే ఉందో దీనికి హెడ్లైట్ డూము ఈ వైరింగ్ కనెక్షన్ ఇదంతా కూడా ఒక మెకానిక్ దగ్గర తప్పించేసి వీరి దగ్గరికి కనుక ఓన్లీ హెడ్లైట్ పట్టుకొని వెళ్ళి ఇదిగోండి ఈ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ రిపేర్ చేయండి అనేసి అంటే ఇంకా తక్కువ డబ్బులకి అయితే చేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ ఒక్కొక్క పని ఒక దగ్గర చేయించడం అనేది అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. కాబట్టి అన్ని పనులు వీరి దగ్గర అయితే చేయించడం జరిగింది. సో అన్నిటికి కలిపి అయితే వీరు చాలా తక్కువ డబ్బులే ఛార్జ్ చేశారండి. ఒక 5-10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వెహికల్కి అయితే స్పేర్ పార్ట్లు బయట దొరకడం అనేది మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ మరీ 2 నెలల క్రితం కొన్నటువంటి BS6 వెహికల్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ దొరకడం అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి అనండి. వీళ్ళ చేతులు అద్భుతాన్ని చేసేయన్నట్టుగా వీళ్ళు చక్కనటువంటి పనితనాన్ని అయితే చూపించారు. అద్భుతంగా అయితే పనిచేస్తుంది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఈ బండ్లో ఇగ్నిషన్ ఆన్ చేసిన వెంటనే మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టైము ఇవన్నీ కూడా నీట్గానే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఫ్యూయల్ గేజ్ కూడా బాగానే పనిచేస్తుందండి. ఇదివరకు అయితే ఫ్యూయల్ గేజ్ పూర్తిగా కనిపించట్లేదు. సో ఈ క్యాప్ అంతా కూడా ఈ సెట్ అంతా కూడా కొత్తదైతే వేశారనమాట. మొత్తం అంతా కూడా బోర్డు కూడా నీట్గానే పనిచేస్తుంది. బైక్ తీసుకొచ్చినా అయిపోద్దండి కంప్లైంట్ సాల్వ్ అయిపోయింది. కార్ కూడా ఉందా? సెల్ఫ్ చేయండి ఒకసారి. స్పీడోమీటర్ అన్ని చెక్ పడి మీకు ఎలా అనిపిస్తుంది అండి చూసిన తర్వాత? చాలా బెస్ట్, రీజనబుల్ ప్రైస్ లో మనకి ఇలాంటి వర్క్ అయిపోయింది. ఎంత ఖర్చు అయిందండి BS6 స్పీడోమీటర్? దీనికి మొత్తం ఫిట్టింగ్ స్పీడోమీటర్ వర్క్ మొత్తం 1900 అయిపోయింది. 1900 మనకి సుదం చెప్పారు, తర్వాత మళ్ళీ మనకి ప్రైస్ అనేది కొంచెం తీసుకోవాలని చెప్పింది. మంచి ప్రైజ్ చేశారండి. అదే ఒరిజినల్ ప్రైస్ ఒరిజినల్ దాని గురించి వెయిట్ చేసి చూస్తే 4500 ప్లస్ అంటే ఫిట్టింగ్ కూడా చార్జెస్ పడుతుంది. అది మనకి తక్కువలో వర్క్ అయిపోతుంది, మనకు వర్క్ అయిపోతుంది ఫస్ట్, మోస్ట్లీ అదొక బెనిఫిట్ అండి. అందుకని ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ స్పీడోమీటర్ అనమాట. BS6 న్యూ వేరియంట్ కూడా అయిపోయింది. సో అప్డేట్ అయినటువంటి బండికి కూడా స్పీడోమీటర్ వర్క్ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది అనమాట. శ్రీ వెంకటసాయి స్పీడోమీటర్ వర్క్స్ దగ్గర అయితే అయింది. ఎనీ బైక్ ఎనీ కార్ అయితే వీరు రిపేర్ చేస్తానని అయితే చెప్తున్నారు. స్పీడోమీటర్కి సంబంధించి డిజిటల్ కన్సోల్ ఏదైనా సరే రిపేర్ చేసేస్తారంట. సో మీకు ఎవరికైనా సరే ఇటువంటి కంప్లైంట్స్ ఉంటే ఇక్కడికి వచ్చేది సంప్రదించగలరు. విశాఖపట్నం సరస్వతి పార్క్ ఆపోజిట్ లైన్లో అయితే ఉంటుంది అనమాట. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.